కర్నూలు కొమరంభీం ఎనభై రెండవ జల్ జంగల్ జమీ నినాదంతో ఆదివాసీల ఆత్మగౌరం కోసం పోరాటం చేసిన యోధుడు కొమరంభీం అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యకురాలు పట్నం రాజేశ్వరి అన్నారు స్థానిక కర్నూలు నగరం నందలి మహిళా ఐక్యవేదిక ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు నాంది విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కొమరం భీం ఎనభై రెండవ వర్దంతి సందర్భంగా పట్నం రాజేశ్వరి మరియు ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక నుండి విజయలక్ష్మి ఆ మహాయోధులు భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన కోమరం భీం ఆదివాసీల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అలుపెరగని గిరిజన ఉద్యమ నాయకులు అని ఆమె అన్నారు కోమరం భీం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఐక్యవేదిక పనిచేస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వి సరస్వతి గూడపోగుల షారా తదితరులు పాల్గొన్నారు जोह <t Lake des Jordania>